ఈరోజు మన పాఠం మెల్కీసెదేకు ఎవరు మంచి పాఠం ప్రతి ఒక్కరూ వినవలసిన పాఠం మరి ఆలోచించవలసినటువంటి పాఠం అదే మెల్కీసెదేకు ఎవరు బైబిల్ గ్రంథంలో మెల్కీసెదేకును గురించి వ్రాయబడింది ఈ మెల్కీసెదేకును గురించి క్రైస్తవ్యంలో క్రైస్తవ సమాజంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొందరు మెల్కీసెదేకు అనగా యేసుక్రీస్తు వారు అని చెబితే ఇంకొందరు మెల్కీసెదేకు అంటే యేసుక్రీస్తు కాదు అక్కడ ఉన్న లక్షణాలను బట్టి చూస్తే ఒక దేవదూత అయి ఉంటాడు దేవదూతల్లో ఒక ప్రధాన దూత అయి ఉంటాడని రకరకాల అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు యేసుక్రీస్తు వారని ఒకరు దేవదూత అయి ఉంటాడని ఇంకొకరు ఆ దేవదూతలలోనే ఒక ప్రధాన దూతగా ఉండి ఉండవచ్చు అతనే మెల్కీసెదేకు అని రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి మన సొంత జ్ఞానాన్ని జోడించకూడదు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా మార్గములు మీ మార్గముల వంటివి కావు నా తలంపులకు మీ తలంపులకు నా మార్గములకు మీ మార్గములకు ఎంత వ్యత్యాసం ఉంటుందంటే ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఆకాశమునకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తులో ఉన్నవో మీ తలంపులు నా తలంపులు అలా ఉంటాయన్నాడండి ఆకాశము భూమి ఎప్పుడు కలవవు కలిసినట్టుగా కనబడతాయి మనకి మనం ఇక్కడ ఉండి చూసామనుకోండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనం చూస్తుంటే అక్కడ ఆకాశము భూమి కలిసిపోయినట్టుగా కనబడతది మనకి ఏంటి అంత దూరంలో ఆకాశం భూమి కలిసిపోయిందా ఏంటి అనిపిస్తది సముద్రం దగ్గరికి వెళ్లి చూస్తానండి ఆ సముద్రపు నీటిని చూస్తున్నప్పుడు ఆ సముద్రపు నీరు అలాగే ఆకాశం రెండు కలిసిపోయాయి ఏంటి అని అనిపిస్తది ఇక్కడ సముద్రాన్ని చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ నీరు ఆ పైన ఉన్న ఆకాశపు అంచు రెండు కలిసిపోయాయా అని అనిపిస్తుంది ఆ నీళ్ళ మీద మనం కొంత దూరాన్ని చూసినప్పుడు కానీ అది వాస్తవం కాదు మన కళ్ళు ఎక్కువ దూరాన్ని చూడలేవు ఎక్కువ దూరంలో ఉన్నదాన్ని సరిగా గుర్తించలేవు రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే మనోడేనా అని అడుగుతాం నాలుగు సార్లు అంత దూరంలో ఉన్న వ్యక్తినే సరిగా చూడలేము కనుక దూరంగా ఉన్న వాటిని చూస్తున్నప్పుడు అవి ఏదో ఒక విధంగా మనకు కనబడతా ఉంటాయి భూమి ఆకాశం ఏ దిక్కులో కానీ మీరు తూర్పుకు చూడండి పడమరకు చూడండి ఉత్తరానికి చూడండి దక్షిణానికి చూడండి ఏ దిక్కుకు చూసినా కొంత దూరంలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఆకాశము భూమి కలిసిపోయిందా ఏంటి అని మనకు అనిపిస్తది కానీ అక్కడ కలిసిపోయినట్టు కాదు మనకు అలా కనబడుతుంది అక్కడికి వెళితే ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందో అక్కడ కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది ఆకాశానికి భూమికి మధ్య ఆకాశము భూమి ఎప్పుడు కలవవు అలాగే దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనలు ఎప్పుడు కలవవు కలవాలి అంటే దేవుని ఆలోచన మన ఆలోచన ఒకటవ్వాలంటే ఆయన మనసు మనకు తెలియాలి ఆయన గ్రంథములో వ్రాయబడినటువంటి మాటల యొక్క భావం మనకు తెలియాలి అప్పుడు దేవుని ఆలోచన మన ఆలోచన ఒకటవుతుంది కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యానికి మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా జోడించకూడదు అలా ఆలోచిస్తే మన వాక్యాన్ని అపార్థం చేసుకుంటామే కానీ అది మనకు అర్థం కాదు అందుకే బైబిల్లో ఒక మాట వ్రాయబడిందండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో దేవుని జ్ఞానాన్ని గురించి సొలొమోను గారు మాట్లాడుతూ దేవుని జ్ఞానాన్ని పొందినవాడు కదండి ఆయన ఆయన అంటున్నాడు సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది అంటున్నాడండి సత్యము అంటే వాక్యం వాక్యములో ఉన్న భావాలట దూరముగాను లోతుగాను ఉన్నవి లోతుగా ముత్యములు ఎక్కడ దొరుకుతాయి సముద్ర గర్భంలో ఎక్కడో లోపల దొరుకుతాయి సముద్రంలో సముద్రములో ఉన్న ముత్యాలను
మనం తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. సముద్రంలోకి వెళ్ళి సముద్ర గర్భంలోకి దిగి వెళ్ళి అక్కడ మనం వెతికితే ముత్యములు దొరుకుతాయి. ముత్యాలు ఏ విధంగా లోతుల్లో ఉన్నాయో ముత్యము కంటే గొప్పదైన దేవుని జ్ఞానం కూడా లోతుల్లోనే ఉంది. ఆ లోతుల్లో ఉన్న జ్ఞానం మనం తీసుకురావాలంటే వాక్యాన్ని పరిశీలన చేయాలి. సత్యమైనది బహు దూరంగా ఉంది సమాజానికి, బహు లోతుగా ఉన్నది అని చెప్తున్నాడు. దాన్ని మనం పరిశీలించాలి, దానిని మనం వెతకాలి. వెదకుడి మీకు దొరుకును అన్నాడు. దేవుని జ్ఞానాన్ని మనం వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. సత్యమైనది చాలా దూరంగాను లోతుగాను ఉన్నదన్నాడు. మెల్కీసెదేకును గురించి మనం బైబిల్ చదువుదాం. ముందుగా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదామండి. మెల్కీసెదేకును గురించి వ్రాయబడిన సందర్భం ఇది. ఒకసారి అందరూ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని తీయండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదేకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ మెల్కీసెదేకును గురించిన సందర్భం మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు హెబ్రీల మధ్య ఉన్న దేవుని సంఘానికి ఆయన వ్రాస్తూ ఆయన చెబుతున్నాడు మెల్కీసెదేకును గురించి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చినప్పుడు అబ్రహామును కలుసుకున్నాడట మెల్కీసెదేకు. మెల్కీసెదేకు ఏ కాలపు వాడు? బైబిల్లో ఏ వాక్యాన్ని మనం ఆలోచించినా ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అని తప్పనిసరిగా మనం ఆలోచించాలి. ఈ మెల్కీసెదేకు గారు ఏ కాలానికి చెందినవాడు అంటే అబ్రహాము గారి కాలంలో అబ్రహాము గారికి కనిపించినవాడుగా మనకు కనబడుతున్నాడు. అంటే అబ్రహాము గారి కాలంలో ఆయనకు కలిసినవాడు, ఆయనతో మాట్లాడినవాడు, ఆయనను ఆశీర్వదించినవాడు. రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నాడట. ఏ రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నాడు? అసలు రాజులను సంహారం చేయవలసినటువంటి అవసరత అబ్రహాముకి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అబ్రహాము గారు లోతు గారు విడిపోయారండి. ఒకప్పుడు కలిసే ఉన్నారు, కలిసి నివసించలేనంతగా వాళ్ళ ఆస్తి విస్తరించింది. ఆస్తులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు గొడవలు కూడా వస్తాయి. సహోదరుల మధ్యన, రక్తబంధువుల మధ్యన గొడవలు వస్తాయి. ఎంత ఆస్తి అంటే వాళ్ళ పశువుల మందలు, వాళ్ళ మందలు బాగా విస్తరించాయండి. లోతు గారికి కొంత ఆస్తిని అబ్రహాము గారు పంచిచ్చాడు. లోతుకు కొంతమంది పశువుల కాపర్లు ఉన్నారు, అబ్రహాము గారికి కొంతమంది పశువుల కాపర్లు ఉన్నారు. కొంతకాలానికి అబ్రహాము గారి పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు గొడవలు వస్తున్నాయట. ఎందుకంటే ఇది విస్తారమైపోయాయి మందలు. ఏ పశువు ఎవరిదో తెలియని పరిస్థితి, ఇది నాదంటే అది నాదని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అది గమనించిన అబ్రహాము గారు ఏమన్నాడంటే లోతుతో, నాయనా మనం రక్తబంధువులం, రక్త సంబంధులు, మన మధ్య గొడవలు ఉండకూడదు. దగ్గరుంటే గొడవలు వస్తున్నాయి కనుక కొంచెం నువ్వు దూరంగా ఉంటే మంచిది. నువ్వు తూర్పుకు వెళతావో పడమరకు వెళతావో, నీకు ఇష్టం వచ్చిన దిక్కుల్లో ఏ దిక్కుకు వెళతావో నువ్వు వెళ్ళవచ్చు. నువ్వు తూర్పుగా ఉంటే నేను పడమరగా ఉంటాను, నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆయనకు సుధమ గుమ్మరా కనిపించిందట. ఆ సుధమ ఒకప్పుడు ఎలా ఉందంటే ఏదేను తోట వలె ఉందట. ఏదేను తోట అంటే దేవుడు వేసిన తోట. మనుషులు వేసిన తోటలే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా కనిపిస్తాయి. దేవుడు వేసిన ఏదేను వనం ఎంత అందంగా ఉంటుంటుంది.
అంటే ఆ ఏదేను వనం వలె అందముగా కనపడే ప్రాంతం ఏదంటే ఆ రోజుల్లో సోదమ గొమర దాన్ని ఎన్నిక చేసుకున్నాడు. లోత్ ఎవరంటే అబ్రహాము గారి సహోదరుడు కుమారుడు. అబ్రహాము గారి సహోదరుడు చనిపోతే ఈయన పెంచుకున్నాడండి లోతును. అబ్రహాము గారికి కూడా పిల్లలు లేరు కదా, ఈయన పెంచుకున్నాడు. పెంచుకొని పెద్దవాణ్ణి చేసి వివాహం చేసి తన ఆస్తిని కూడా కొంత పంచిచ్చి మనం కలిసి ఉండడం వల్ల గొడవలు వస్తున్నాయి, నువ్వు కొంచెం దూరంగా ఉండమని చెప్పినప్పుడు సోదమ గొమొర్రాను చూసుకున్నాడు. బాగుంది, బ్రహ్మాండంగా ఉంటుంది నా జీవితం అనుకున్నాడు. సోదమ గొమొర్రాకు చేరుకున్నాడు. ఈ సోదమ గొమొర్రాకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి సోదమ రాజు, సోదమ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులు సోదమ మీదకు వచ్చేసారండి. వచ్చి సోదమ మీద యుద్ధం చేసి అక్కడ ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా పట్టుకొని వాళ్ళ స్త్రీలను కూడా పట్టుకొని ఆయన ఆ రాజులు వెళ్ళిపోతున్నారు. ఈ వార్త అబ్రహాము గారికి తెలిసింది. నీ సోదరుని కుమారుడు లోతు ప్రాంతంలో కొంతమంది రాజులు వచ్చి యుద్ధం చేశారు, ఆ ప్రాంతంలో ఉన్న ఆస్తులన్నీ పట్టుకొని పోతున్నారు, ఆ క్రమంలోనే లోతు యొక్క ఆస్తులు కూడా వాళ్ళు పట్టుకొని పోతున్నారు అని చెప్పినప్పుడు రక్తబంధువు కదండి, రక్త సంబంధి గనక బాధ కలిగి ఆవేశంతో తన దగ్గర ఉన్న పనివాళ్ళను తీసుకొని అబ్రహాము గారు రాజులు వెంటబడ్డాడండి. ఆ రాజులను తరిమి పట్టుకొని రాజులను సంహారం చేసి ఆస్తులన్నీ తిరిగి తీసుకొని వస్తున్నాడు. సోదమ ఆస్తులను తీసుకొని వస్తున్నాడు. ఆ సమయంలో ఆ ఆస్తులు తీసుకుని వస్తున్న అబ్రహామును కలుసుకున్నాడు మెల్కీసెదెకు. రాజులను సంహారం చేసిన చదివాం కదా మనం, అక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో అదే చూసాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని ఆశీర్వదించను. అంటే మెల్కీసెదెకు గారు అబ్రహాము గారిని కలుసుకుని ఏం చేశాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. ఆ సమయంలో అబ్రహాము గారు ఏం చేశాడంటే తన ఆస్తిలో 10వ వంతులు ఆయనకి ఇచ్చాడు. ఈ ఇవ్వబడిన ఈయన ఎవరు అంటే ఎంత చక్కని వర్ణన, ఆయన షాలేము రాజట. ఏది ఈ 10వ వంతులు తీసుకున్న ఈ మెల్కీసెదెకు గారు, అబ్రహామును ఆశీర్వదించిన ఈ మెల్కీసెదెకు గారు ఎవరట, షాలేము రాజట, మహోన్నతుడైన దేవుని యాజకుడట అనే మెల్కీసెదెకు. నిరంతరము యాజకుడుగా ఉన్నాడట ఆయన. పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతనికి తండ్రి లేడు, అతనికి తల్లి లేదు, అతనికి వంశావళి లేదు, జీవితకాలమునకు ఆది లేదు, జీవమునకు అంతము లేనివాడునై దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఉంది. ఈ వాక్యాన్ని బట్టి చాలామంది ఈయన ఎవరో కాదు యేసుక్రీస్తే అని చెబితే చాలామందికి నమ్మకం కుదరక ఈ మెల్కీసెదెకు అంటే యేసుక్రీస్తు కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అర్హతలను పట్టి చూస్తే ఆయన యేసుక్రీస్తు కాదు. ఆయన ఎవరో ఒక దూత అయి ఉంటాడు, లేకపోతే దూతల్లో ప్రధాన దూత అయి ఉంటాడు, అంతేగాని యేసుక్రీస్తు అయితే కాదు అంటున్నారండి. మెల్కీసెదెకు అంటే యేసుక్రీస్తు కాదు అనడానికి వాళ్ళలో ఉన్న ఆలోచనలు ఏంటంటే ఇందులో ఉన్న అర్హతలు యేసుక్రీస్తుకు లేవు అనుకుంటున్నారు. మొదటిది ఏమండి, మనం ఒకవేళ యేసుక్రీస్తే ఆ మెల్కీసెదెకు అంటే వాళ్ళు మనకు వేసే ప్రశ్న మొదటిది ఏంటంటే ఆయనకు తల్లి లేదట, తండ్రి లేడట. మరి యేసుక్రీస్తు వారికి తల్లి, తండ్రి, వంశావళి. ఇక్కడ ఏమి లేదు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అని ఉంది మెల్కీసెదెకు. అలాగైతే యేసుక్రీస్తుని గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయనకు ఒక తండ్రి యోసేపు గాను, తల్లి మరియమ్మ, ఆయనకు ఒక వంశావళి కూడా ఉన్నట్టుంది. గనక మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు, ఇది ఒక అభిప్రాయం. రెండవది ఏంటంటే ఒకవేళ అబ్రహాము గారి కాలంలో యేసుక్రీస్తు ఆయన అబ్రహాము గారిని కలుసుకుంటే భూమి మీదకు వస్తే మెల్కీసెదెకుగా, అంతకుముందు పరలోకంలో ఉన్నాడు కదండి యేసుక్రీస్తు, శరీరధారిగా ఈ లోకంలో పుట్టక మునుపు ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయన అబ్రహాము గారి కాలంలో మానవుడిగా ఒకవేళ దిగొస్తే అది మొదటి రాకడవుతుంది. అది ఏ రాకడ, అది మొదటి రాకడ. మళ్ళా రెండవసారి మరియమ్మ గర్భం నుంచి వచ్చింది, అది రెండవ రాకడవుతుంది. మళ్ళీ రేపు వచ్చేది
అది మూడో రాకడవుతుంది. కాబట్టి ఆయన ఈసారి వచ్చేది రెండవ రాకడే కాబట్టి శరీరధారిగా వచ్చిందే మొదటి రాకడ, ఈసారి మనల్ని తీసుకోపోవడానికి వచ్చేది రెండవ రాకడ. కాబట్టి అబ్రహాము గారి కాలంలో ఆయన భూమి మీదకు రాలేదు, ఒకవేళ వస్తే రేపు రాబోయేది మూడో రాకడ అవుతుంది. మళ్ళీ చెప్తాను, అబ్రహాము గారి కాలంలో భూమి మీదకు ఒకవేళ ఆయన ఒక యాజకుడుగా వస్తే అది మొదటి రాకడ అవుతుంది, భూమి మీదకు వచ్చిన మొదటి రాకడ. శరీరధారిగా మరియమ్మ గర్భం గుండా వచ్చింది, అది రెండవ రాకడ అవుతుంది. రేపు మనల్ని తీసుకోవడానికి వచ్చేది మూడవ రాకడ అవుతుంది. కాబట్టి బైబిల్లో ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడని ఉంది. కాబట్టి మెల్కీసెదేకు యేసుక్రీస్తు కాడు, ఇది ఒక అభిప్రాయం. ఏమంటే మొదటిదేంటి, వాళ్ళు మొదట వేసిన ప్రశ్న ఏంటి, మనం మెల్కీసెదేకు యేసుక్రీస్తు అని మనం అంటే, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, తల్లి తండ్రి లేనివాడు కాబట్టి యేసుక్రీస్తు కాడు, ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, వంశావళి ఉంది. రెండవది ఏంటంటే, ఆయన భూమి మీదకు అబ్రహాము గారి కాలంలో రాలేదు, ఒకవేళ అది వచ్చాడు అని అనుకుంటే అది మొదటి రాకడ అవుతుంది, రేపు రాబోయేది మూడో రాకడ అవుతుంది. కాబట్టి అది కూడా బైబిల్కి సరిపోవడం లేదు. కనుక ఆ మెల్కీసెదేకు యేసుక్రీస్తు కాడు. వెళ్ళబుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మూడవది అక్కడ చివరిలో ఒక మాట అన్నాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఉందా అక్కడ చివరి మాట, మూడు వచనంలో చివరి మాట ఏమండి, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడే తప్ప దేవుని కుమారుడని లేదుగా. దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఉందే తప్ప దేవుని కుమారుడని లేదుగా. ఒకవేళ దేవుని కుమారుడే అని ఉంటే ఆయన యేసుక్రీస్తు అని మనం తీసుకోవచ్చు. కాబట్టి మరి ఇవేవి కూడా యేసుక్రీస్తుకు సరిపోవడం లేదు. కనుక మెల్కీసెదేకు యేసుక్రీస్తు కాడు అని కొంతమంది నిర్ధారణ చేశారు. మరి ఎవరయ్యా అని మనం పనిగట్టుకుని అడిగామనుకోండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు దేవదూతలే కాబట్టి ఒక దేవదూత అయి ఉంటాడు, వాళ్ళకు వంశావళి లేదు కాబట్టి వాళ్ళు అలా అయి ఉంటారు. కాబట్టి పోలికంటే ఇక ఏదో దేవదూతలు అయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు కాడు, దేవదూత అయి ఉంటాడని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు, అదే ప్రకటిస్తున్నారు ఈరోజు. నీ అభిప్రాయాలు తెచ్చి బైబిల్ దగ్గర పెట్టకో, నీ ఆలోచనలు తెచ్చి ఎప్పుడు బైబిల్ దగ్గర పెట్టకో, దేవుని ఆలోచన ఏంటో బైబిల్లో పెట్టి చూడు. నీ మనసంతా బైబిల్లో పెట్టి చూడు, దేవుని ఆలోచన నీకు అర్థమవుతుంది. నీ ఆలోచన దేవుని ఆలోచన అప్పుడు ఒకటవుతుంది. హెబ్రీ పత్రికలో చూస్తున్నాము మెల్కీసెదేకు గురించి, అలాగే ఆదికాండంలో మెల్కీసెదేకు అంటే అబ్రహామును కలుసుకున్న సందర్భం ఆదికాండంలో కూడా ఉంది. ఆదికాండం 14:10 చూడండి, అందరూ చూడండి, ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను, సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు లోతు కనుక అతని ఆస్తిని పట్టుకుని పోయారట. మనకు ఇక్కడ ఒక విషయం అర్థమైపోయింది. 16:16 ఆస్తి యావత్తు అంటే ఆస్తి పట్టుకుపోయారు వాళ్ళు, పట్టుకుపోయిన ఆస్తిని అబ్రహాం గారు మళ్ళీ తిరిగి తెస్తున్నాడు. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అంటే వాస్తవానికి లోతు అబ్రహాము గారికి తమ్ముడేం కాదు, తమ్ముడు కుమారుడు, అంటే తమ్ముడు కుమారుడు ఆస్తి అంటే తన తమ్ముని ఆస్తిగా భావించాడు. నా తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతనిని ఎదుర్కొనుటకు
లోయ మట్టుకు బయలుదేరి వచ్చను. మరియు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నారు చూడండి మెల్కీసెదెకు గారు. షాలేము రాజైన మెల్కీసెదెకు ఏం తీసుకొని వచ్చాడంటే అబ్రహాము గారి దగ్గరికి రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు ఆశీర్వదించాడట. తర్వాత 20 వచనంలో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. మనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చదివిన సందర్భమే ఇక్కడ రిపీట్ అవుతుంది. అది ఇది ఒకటే సందర్భం ఒకటే. ఇంకొంచెం మీకు వివరంగా అర్థం కావడం కోసం మళ్ళీ అక్కడి నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మెల్కీసెదెకు కనపడుతున్నాడు, అక్కడ మెల్కీసెదెకు గురించే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమండి పత్రికలో వ్రాశారు, హెబ్రి పత్రికలో. ఎవరిని గురించి? మెల్కీసెదెకు గురించి. ఇంతకీ మెల్కీసెదెకు ఎవరు? మన పాఠం అదే కదండి. అబ్రహామును కలుసుకొని అబ్రహామును దీవించిన, అబ్రహాము ద్వారా దశమ భాగాన్ని తీసుకున్నటువంటి, 10వ వంతులు తీసుకున్న ఈ మెల్కీసెదెకు ఎవరు? దేవదూత. దేవదూతల్లో ప్రధాన దూత లేకపోతే యేసుక్రీస్తు వారేనా? ఈయన ఎవరు అని మనం ఆలోచించాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయానికి మనం రాకముందు ఏమండి, యేసుక్రీస్తు వారిని గూర్చి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో నుండి ఆరంభమైంది యేసుక్రీస్తుని గురించి చెప్పటం. ఎక్కడ ఏమండి? 6వ వచనంలో మీరు చూస్తే, 5-6 వచనాల్లో, ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ 3వ అధ్యాయంలో? క్రీస్తును గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు కుమారుడు, క్రీస్తు కుమారుడయుండి ఆ దేవుని ఇంటి మీద, క్రీస్తు కుమారుడయుండి ఆ దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడని క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి పౌలు గారు యేసుక్రీస్తుని గురించే, ఇక్కడ 3వ అధ్యాయంలో మీరు చూడగలరు, ఇంటికి పోయిన తర్వాత 4వ అధ్యాయాన్ని కూడా మీరు చూడండి, ఆ యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తాం. 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక అని మాట్లాడతాడు. అంటే యేసుక్రీస్తే ఆ ప్రధాన యాజకుడని 4వ అధ్యాయములోను, అలాగే 5వ అధ్యాయములో కూడా యేసుక్రీస్తు గురించి 7వ వచనంలో శరీరధారి అయ్యున్న దినములలో 7వ వచనంలో మహారోదన, అంటే యేసుక్రీస్తుని గురించే ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడని మీకు చెబుతున్నా నేను. ఇప్పుడు బైబిల్లో ఒక వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ప్రశ్న వస్తే దానికి ముందు వెనక కూడా చూడాలి. అప్పుడు క్లియర్గా మనకి అసలు ఈ సందర్భం ఏంటో, ఎవరిని గురించో మనకు అర్థమవుతుంది. మనం 3వ అధ్యాయం నుంచి చూస్తున్నాం, ప్రతి అధ్యాయములో కూడా యేసుక్రీస్తు వారి గురించే చక్కగా వివరిస్తూ వచ్చాడు. ఎవరు? పౌలు గారు. శరీరధారి అయిన దినముల్లో, అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో కూడా మరి ఆ యేసుక్రీస్తు వారి గురించే చక్కగా ఆయన వ్రాస్తూ వచ్చాడండి. 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారి గురించే ఆయన వ్రాసుకుంటూ వచ్చాడు. అక్కడ ఏమైనా యేసుక్రీస్తుని గురించి సందర్భం ఒకటి చూడండి, 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఇక్కడ 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యేసరికి మెల్కీసెదెకు గురించి బాగా మాట్లాడాడు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఎవరి గురించి చెబుతున్నాడు సంఘానికి? యేసుక్రీస్తు వారి గురించే చెబుతున్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరో కాదు, ఖచ్చితంగా 100% యేసుక్రీస్తు వారే. దీనికి ముందు సందర్భాలు చూసినా, 7వ అధ్యాయంలో మనం చదువుకున్న సందర్భాలు చూసినా, ఇవన్నీ యేసుక్రీస్తుకే సరిపోతాయి, కానీ మరెవ్వరికీ కూడా సరిపోవు ఈ అర్హతలో. అర్హతలను బట్టే చెప్పవచ్చు ఆయన యేసుక్రీస్తే అని, కానీ
అందులో ఉన్న భావం తెలియక మానవ జ్ఞానంతో మనిషి జ్ఞానంతో ఆలోచించడం వలన అసలు ఈ మెల్కీసేదేకి ఎవరో ఇంతవరకు క్రైస్తవ సమాజానికి తెలియలేదండి కాబట్టి చాలామంది సేవకులు అసలు మెల్కీసేదే గురించి మాట్లాడరు యెహోవా గ్రంథమును గ్రంథాన్ని ఇచ్చిన ఆయనే నా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అన్నాడు లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుడి పరిశోధించుచున్నారనుంది ఫుట్ నోట్ లో పరిశోధించుడనుంది పరిశోధన పరిశీలన అనేది లేకపోవడం వలన చాలా విషయాలు ఈ రోజు క్రైస్తవ్యానికి అర్థం కాలేదు మరుగుగానే ఉన్నాయి మర్మముగా అవన్నీ మర్మాలండి మనం మాట్లాడకూడదండి అంటున్నారండి చాలా మంది మర్మాలను విప్పాడుగా దేవుడు బైబిల్ పరిశీలించని వాడికి అన్ని మర్మాలే బైబిల్ పరిశీలించే వాడికి మర్మాలేవి ఉండవు రహస్యాలేవి ఉండవు ప్రియమైన దేవుని వారలారా ఇంతకి ఈ మెల్కీసేదేకు యేసుక్రీస్తు అనడానికి అసలు ఆయనకున్న అర్హతలేంటి ఇక్కడున్న అర్హతలు యేసుక్రీస్తుకు ఉన్నాయా ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఇక్కడ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయానికి వద్దాం ఇక్కడ కొన్ని అర్హతలు చెప్పాడు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో ఏమండి మళ్ళా చదువుదాం రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును ఏమండి ఎవరట మెల్కీసేదేకి ఎవరట షాలేము రాజట ఆయనకున్న అర్హత ఏంటి ఆయన ఎవరట మహోన్నతుడగు దేవుని యాజకుడు తర్వాత పేరుకు నీతికి రాజట మళ్ళా ఆయన ఇంకొక అర్హత తర్వాత సమాధానపు రాజట తర్వాత కిందికి వస్తే తల్లి తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు అన్నాడు ఇంకొకటి జీవిత కాలమునకు ఆది లేదు జీవమునకు అంతము లేనివాడునై ఉన్నాడు అసలు ఈ అర్హతలన్నీ ఎవరిలో ఉన్నాయి అని మనం వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే అసలు మెల్కీసేదేకు ఎవరో మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఒక్కొక్కటి చూద్దాం మొదటిది ఆ మెల్కీసేదేకు ఉన్నటువంటి ఆ యోగ్యతలలో ఒకటి ఏంటంటే మహోన్నతుడైన దేవుని యాజకుడు ఏమన్నా యేసుక్రీస్తట యాజకుడట అండి యేసుక్రీస్తు గురించేనండి అవన్నీ ఏ యాజకుడు మళ్ళీ యాజకుల్లోనే ప్రధాన యాజకుడు అక్కడే మనం 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం 24వ వచనం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఈయనంటే ఈ యేసుక్రీస్తు అంతే కదండి యేసుక్రీస్తు గురించే కదండి చెప్పబడేది ఏమన్నా 20వ వచనంలో మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేడు గనుక అని రాయబడింది అంటే ఎవరి గురించి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది ఆ యేసుక్రీస్తు వారి గురించి ఏ యాజకుడు అని చెప్పబడింది ఇక్కడ ఈయన నిరంతర యాజకుడు మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం యాజకులు మనం అంతేనా మనం ఇక్కడ బ్రతుకుతాం కొద్ది కాలం అంతవరకు మనం యాజకులం కొంతకాలమే దేవునికి మనం యాజకులం దేవుని సేవ చేసే యాజకులం కానీ యేసుక్రీస్తు నిరంతర చెప్పండి యేసుక్రీస్తు నిరంతర యాజకుడు చదవమ్మా నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ఏం చేయుటకు విజ్ఞాపన చేయుటకు ఈరోజు యేసుక్రీస్తు మన పక్షమును ఏం చేస్తున్నాడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మీరు చూస్తే శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే కదా అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు బా నిరంతరం ఏమన్నా ఈరోజు కూడా యేసుక్రీస్తు తండ్రికి ఏం చేస్తున్నాడు చెప్పండి ఒకసారి విజ్ఞాపన చేసే నిరంతర చెప్పరేమండి మన పక్షమున విజ్ఞాపన చేసే నిరంతర యాజకుడుగా కనిపిస్తుంది ఈరోజు కండి ఈరోజు నిజంగానండి ఈ భయంకరమైన వాతావరణంలో ఇంకా మనం బ్రతికున్నామంటే అది యేసుక్రీస్తును బట్టే అని నేను 100% చెప్పగలను ఎందుకంటే తండ్రికి ఏం చేస్తున్నాడంటే మన పక్షమున విజ్ఞాపన ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా నీతికి విరుద్ధంగా బ్రతుకుతున్నా
ఎన్ని తప్పుడు ఆలోచనలు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తూ జీవిస్తున్నా ఇంకా మనం బ్రతుకుతున్నాము అంటే అది యేసుక్రీస్తు వారి దయ, ఆయన పెట్టిన భిక్ష. ఆయనే గనక విజ్ఞాపన చేయకపోతే ఈ ప్రపంచానికి అంతం ఇప్పటికే వచ్చి ఉండేది. ప్రియులారా, ఆయన తండ్రి దగ్గర ఉండి, ఆ తండ్రి దగ్గర ఉండి, నాయన వాళ్ళకి అవకాశం ఇవ్వు, నాయన అవకాశం ఇవ్వు. దేవుని సేవకులు వెళతారు, మంచి మాటలు చెప్తారు, మంచి మాటలు చెప్పే అవకాశం వాళ్ళకు ప్రసాదించు, అలాగే వినే అవకాశం ఈ ప్రజలకు అనుగ్రహించు. ఏమండి అసలు ఈరోజు మనం ఇంకా బ్రతికున్నామంటే కరోనాలో చనిపోయిన వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు మనం. ఈ కరోనాలో ఎంతోమంది చనిపోయారు, సేవకులు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు, వాళ్ళకంటే గొప్పవాళ్ళం అని మనం ఎందుకు అనుకోవాలి? కానీ ఈ మహాజ్ఞాన సంగతులు వినడానికి దేవుడు మనల్ని ఉంచాడేమో, ఈ విలువైన సంగతులు నేర్చుకోవడానికే ఉంచాడేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. ఇది మీకు అర్థమైతేనండి దేవుని సన్నిధి ఎగ్గొట్టరండి. అసలు ప్రతి వారం రావాలి, ప్రతి వారం వినాలి. ఎందుకంటే మనల్ని ఉంచిందే ఈ మాటల కోసం. అయితే నువ్వు ఈ మాటలు వదులుకొని ఎక్కడో ఉంటే ఎలా? అయితే థర్డ్ వేవ్లోనూ ఫోర్త్ వేవ్లోనూ పోతావన్నమాట. ఏదో ఒక వేవ్లో వెళ్ళిపోవలసిందే. గుర్తుపెట్టుకుని రోజులు లెక్క పెట్టుకునే రోజులు వచ్చేసాయి. ఎంతకాలం ఉంటామో తెలియదు. సత్యాన్ని తెలుసుకోండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడు. ఏం చేయటానికి? మన పక్షమున విజ్ఞాపనము చేసే నిరంతర యాజకుడు. ఈ రోజుకు కూడా భూమి మీద ఉన్నప్పుడు మొరపెట్టాడు. తెల్లవారులు పగలంతా వాక్యం చెప్పేవాడు, రాత్రంతా ఒలివల కొండలో తండ్రికి ప్రార్థన చేసేవాడు మన కోసం, భూమి మీద ఉన్న వాళ్ళ కోసం. ఈ రోజుకు కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రార్థన చేస్తున్నాడట. అక్కడ 28 వచనం చూస్తే ఉచ్చరింప శక్యం, ఆ ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షమున తండ్రికి విజ్ఞాపన. అంటే మనం ఆ పరిశుద్ధాత్మ చేసే ప్రార్థనట మనం ఉచ్చరించడానికి కూడా మనకు రాదట. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన కూడా మన కోసమే. ఎక్కడున్నాడు ఆయన? అమ్మా పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మన మధ్యనే కాదు, మనలోనే. ఎప్పుడొచ్చాడు? బాప్తీసం తీసుకున్న రోజు వచ్చాడుగా. బైబిల్లో వ్రాయబడిన మాట ఎవరి ప్రేరణతో? పరిశుద్ధాత్మ ప్రేరణతో. దీనికి భిన్నంగా నువ్వు చెబుతున్నావంటే ఎవరు దుఃఖపడతారు? ఈ మాటలన్నీ మనం చూడాలి ప్రియులారా. మనం మన ప్రవర్తనను బట్టి ఆయనను ఆనందపరచాలి కానీ దుఃఖపరచకూడదు. నిరంతర యాజకుడు, ఇది కూడా యేసుక్రీస్తుకి సరిపోతుంది కదా. నిరంతర యాజకుడు, మన పక్షమును విజ్ఞాపనము చేసే నిరంతర యాజకుడు. హెబ్రీ పత్రిక 7:17 చూడండి. ఆ 7:17 చెబుతున్నాడు, ఏలయనగా, అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదేకు క్రమము చొప్పున యాజకుడువై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం. ఆయనంటే ఎవరు? ఆయనంటేనే యేసుక్రీస్తు. ఇంక ఇంతకంటే ఇంక లోతు, ఇంత తేలికగా మీకు ఇంక అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మా వల్ల అయితే కాదు. ఆయనని ఎవరి గురించి చెప్పబడుతుంది? పదే పదే యేసుక్రీస్తు గురించేనండి. ఆయనేనండి మెల్కీసెదేకు, ఆయనేనండి, ఆయనేనండి. ఎంత మంచి మాటలు ఉన్నాయండి. ఆయనే నిరంతర యాజకుడు. ఇంకొకటి ఏంటి? మెల్కీసెదేకుకు ఉన్న యోగ్యత ఇంకోటి ఏంటి? అర్హత మూడవది, అతని పేరుకు నీతికి రాజనియు తర్వాత సమాధానానికి. ఏంటి యేసుక్రీస్తు నీతికి రాజా? నీతికి రాజండి. మలాకీ గ్రంథం 4:2 మలాకీ గారు యేసుక్రీస్తు రాకముందే ఆయన గురించి ఏం చెప్తున్నాడో చూడండి. మలాకీ 4:2 కొంచెం స్పీడ్గా, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము. ఎవరు ఉదయించబోతున్నారని చెప్తున్నాడు? నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించే ప్రవచనం. ఆది కాండం నుండి మలాకీ వరకు క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఎన్నండి, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలార. నీతి సూర్యుడు, నీతి సూర్యుడే కాదు నీతికి రాజు, నీతికి రాజు. నీతి అనగా వాక్యం, నీతి అనగా వాక్యం, వాక్యం అనగా యేసుక్రీస్తు. ఆ వాక్యమైన యేసుక్రీస్తు ఎవరో కాదు, నీతికి రాజు. మనకు నీతిని నేర్పటానికి వచ్చిన రాజు, మన కొరకు పరలోకము నుండి నీతిని తెచ్చిన రాజు, నీతి మంతులుగా చేసిన రాజు. ఇంకా చెప్పాలంటే ఆయన తన రక్తం వల్ల మనల్ని ఏం చేశాడు? నీతి మంతులుగా చేశాడు. అందుకే ఆయన నీతికి రాజు.
మన నీతికి కారకుడు, నీతికి రాజు. తర్వాత సమాధానపు రాజు. ఇక్కడికి వచ్చింది ఎందుకు ఆయన? రాజుగా ఎందుకు వచ్చాడు? సమాధానం ఇవ్వడానికి. అందుకే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. యెషయా గ్రంథం 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. అంటే భూమి మీద ఆయన చేసే పనులను బట్టి ఆయన పేర్లు ఇవి. సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు గనక, మనలను తండ్రితో సమాధానపరిచాడు గనక ఆయన సమాధానకర్త, సమాధానానికి అధిపతి, సమాధానపు రాజు అని అర్థం. అంతేకాదు, ఆయన దేవుని కుమారుడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడుదురు. ఎవరితో మనలను సమాధానపరిచాడు తెలుసా? తండ్రితో మనలను సమాధానపరిచిన సమాధాన రాజు. మనకి పత్రికలో, కొరింథి పత్రికలో రెఫరెన్సే చెప్తాను, రాసుకొని ఇంటి దగ్గర చూడండి. ఈ పత్రికల్లో కొరింథీయులకు రాసిన 2:5-18 దేవుడట తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనను తనతో సమాధానపరుచుకున్నాడని రాయబడింది. చదవద్దు తల్లి. దేవుడు ఆయన తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరుచుకున్నాడట. సమాధానపరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే దేవుడికి మనకు సంబంధం లేదా? మనకు ఆయనకు మధ్య సమాధానం లేదా? లేదు. ఎందుకు లేదు? పాపం చేశాం గనక మన మధ్య బంధం దూరమైపోయింది. దేవుడికి మనకు బంధం దూరమైతే ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆ బంధాన్ని కలిపాడు. తండ్రితో మనలను కలిపాడు, ఆయన కుమారులుగా చేశాడు. అందుకే ఆయన సమాధానపు రాజు. ఇంకొక యోగ్యత మనం చూడగలిగితే అక్కడ తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు గనక యేసుక్రీస్తుకి తల్లిదండ్రులు ఉన్నారు గనక, వంశావళి కూడా బైబిల్లో ఉంది గనక, ఆయన యేసుక్రీస్తు కాదని చెప్పకండి. బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది ఏ కాలానికి సంబంధించింది అనేది చాలా అవసరం. ఈ మాటల్లో చూస్తే తండ్రి లేనివాడుగా, తల్లి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా ఉంది. కానీ మన వాళ్ళు ఏమనుకున్నారంటే బైబిల్లో యేసుక్రీస్తుకు తండ్రి, తల్లి, వంశావళి కనపడుతుంది కనుక ఈయన కాదనుకున్నారు. కాలాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఏ సందర్భం అయినా ఏ కాలంలో జరిగింది అది అని మనం ఆలోచిస్తే క్లియర్గా ఉంటుంది. ఇది ఏ కాలం? అసలు మెల్కీసేదేకుగా ఆయన భూమి మీద ప్రత్యక్షమైంది ఏ కాలం? అబ్రహాము గారి కాలం. అబ్రహాము గారు భూమి మీద ఉన్నప్పుడు మెల్కీసేదేకుగా రొట్టెను, ద్రాక్షారసమును చేత పట్టుకొని వచ్చి ఆయనను ఆశీర్వదించాడు. అంటే అబ్రహాము గారి కాలంలో మెల్కీసేదేకుగా అబ్రహామును కలుసుకున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, అబ్రహాము గారి కాలంలో అబ్రహాము గారి దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఉన్నాడా? అబ్రహాము గారిని మెల్కీసేదేకుగా క్రీస్తు కలుసుకున్నప్పుడు మరియం ఉందా? వంశావళిలో ఉన్నవాళ్ళు ఉన్నారా? లేరే. వంశావళిలో ఉన్నవాళ్ళు ఉన్నారండి? లేరే. యేసుక్రీస్తు వారి వంశావళి అబ్రహాము దగ్గర నుంచి చెప్పబడింది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి అబ్రహాము ఇసాకును కనను ఇసాకు అది దానికి పైన ఉన్నవాడు అబ్రహాము. అబ్రహాము గారిని కలుసుకున్నప్పుడు అబ్రహాము ద్వారా ఇసాకు, మరి అబ్రహామునే కలుసుకున్నప్పుడు ఎక్కడ? మెల్కీసేదేకుకు అప్పుడే ఉన్నాడట తల్లి. ఎక్కడది? యోసేపు ఎక్కడున్నాడు? మరియం ఎక్కడుంది? ఈ వంశావళిలో అబ్రహాము తర్వాత ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? అంటే ఆ వంశావళిలో కూడా యేసుక్రీస్తు అప్పుడు లేడు. వంశావళిలో చేర్చబడింది మరియమ గర్భాన పుట్టిన తర్వాత. అంతకుముందు అబ్రహాము గారి కాలంలో వంశావళిలో యేసుక్రీస్తు వారి పేరు లేదు. కనుక అబ్రహాము గారిని కలుసుకున్నప్పుడు తల్లి లేదు, అబ్రహాము గారిని కలుసుకున్న సమయంలో తల్లి లేదు, వంశావళి లేదు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొకటి చూద్దాం. ఇంకా దానికి రెఫరెన్స్లు ఏమి అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాము గారి కాలం నుంచే ఉన్నాడు అనుకోకండి. మళ్ళా అబ్రహాము గారి కంటే ముందే ఉన్నాడు. ఒకసారి మీరు ఆ మాట కూడా ఒక రెఫరెన్స్ అని చూపించాలి కదా. యోహాను సువార్త 8:55 నుంచి చూస్తే యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము, 56 చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించును చూసి. ఈ మాట విని యూదులకు మండిపోయారండి. ఈ మాట విన్న యూదులు మండిపోయారు. ఏమని? నీకింకా 50 సంవత్సరాలు లేవు, మా మూల పురుషుడైన అబ్రహాము నిన్ను చూశాడా?
ఏం మాట్లాడుతున్నావయ్యా నీవు అంటున్నారండి. అప్పుడు ఆయన అన్నాడు 57వ వచనంలో, యేసు అబ్రహాము పుట్టక మునిపే, అది వంశావళిలో అబ్రహాము కనపడతాడు, ఆ అబ్రహాము వంశావళిలో లేక ముందు నుంచే యేసుక్రీస్తు ముందున్నాడు. ఆలోచించండి, వంశావళి అబ్రహాము నుండే ప్రారంభమైతే అబ్రహాము కంటే కూడా ముందున్నాడు కదా యేసుక్రీస్తు వారు. అబ్రహాము కంటే ముందున్నాడు, అబ్రహాము కంటే ముందు కాలంలో కనబడతాడా? అవును, నోవహు కాలంలోనట చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగానే వెళ్ళి వాక్యం చెప్పాడట. అబ్రహాము కంటే ముందు కాలం అది. ఇశ్రాయేలీల కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏమండి, అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే ఒక బండగా యేసుక్రీస్తు ఇశ్రాయేలీని ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. అందుకే తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలీని వెంబడిస్తున్నాడా? ఐగుప్తు నుండి కనాను దేశానికి 40 సంవత్సరాలు నడిచి వెళుతుంటే ఒక బండగా వాళ్ళని వెంబడిస్తున్నాడటండి. అంటే ఇశ్రాయేలీల కాలంలో కూడా ఉన్నాడు ఆయన? ఉన్నాడు. అలాగే అబ్రహాము గారి కాలంలో ఉన్నాడు. ఇలా మనం ఆలోచిస్తే సృష్టికి ముందు కాలంలో కూడా ఉన్నాడు, సృష్టికి పూర్వం కూడా ఉన్నాడు. ఆలోచించండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక అప్పుడు శరీర సంబంధమైన తండ్రి కానీ శరీర సంబంధమైన తల్లి కానీ, ఏమండి, మెల్కీసేదే కానీ ఒక ప్రత్యేకమైన పాత్రలో ప్రత్యక్షమైనప్పుడు శరీర సంబంధమైన తల్లిదండ్రులు కానీ శరీర సంబంధమైన వంశావళి కానీ లేనివాడుగా ఉన్నాడు. ఎందుకంటే సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు కనుక. అంటే ఇది కూడా యేసుక్రీస్తు సరిపోతుంది. తండ్రి లేనివాడు, మెల్కీసేదేకుగా ఉన్న ఆ టైంలో తల్లి లేనివాడుగా, తండ్రి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా ఉన్నాడు. తర్వాత ఒక మాట ఉంది, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. ఎందుకంటే జీవితకాలానికి ఆది అంతం అనేది మనకుందండి. అవునా, మనం శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ శరీరంగా పుట్టిన మనకు అంటే ఈ శరీరానికి ఆది అంతం. అక్కడే హెబ్రీ పత్రికలోనే జీవిత కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతం లేదు. అంటే ఆత్మగా ఉన్నాడు కదా, ఆత్మకు అంతం ఉంటుందా? ఆత్మకు ముగింపు ఉంటుందా? మెల్కీసేదేకుగా ఉన్న ఆ కాలంలో ఆయన ఆత్మగానే ఉంటున్నాడు, మనలాంటి శరీరం ధరించుకొని ఇంకా రాలా. అదొక ప్రత్యేకమైన పాత్ర, శరీరంతో రాలేదు ఆయన ఇంకా భూమి మీదకు అప్పటికి. కాబట్టి అప్పుడు ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు గనక. ఆత్మగా ఉన్న ఆయనకి అసలు ఆత్మకు ఆది ఉండదు, అంతము ఉండదు. జీవితకాలమునకు ఆది కానీ జీవమునకు అంతమైనను లేనివాడుగా ఆయన కనబడుతున్నాడు. లేనివాడుగా దేవుని కుమారుని పోలి ఉన్నాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. పోలి ఉన్నాడనే మాటని పోలి ఉన్నాడని ఉంది కాబట్టి ఆయనే అని ఎందుకు మనం పోల్చాలి అంటున్నారు. నువ్వు కొంచెం ఆలోచించాలని ఆ మాట చెప్పాడు అక్కడ. పోలి ఉన్నాడన్న చోట నువ్వు ఆలోచించాలి. పోలి ఉన్నాడంటే ఈ పోలికలు ఆయనకు ఉన్నాయా లేదని నువ్వు ఆలోచించుకోవాలి. ఆలోచించకపోవటం వల్లనే ఎంతవరకు అర్థం కాలేదు. ఇందులో అనుమానించవలసిన అవసరం లేదు. ఈ అర్హతలన్నింటిని బట్టి ఏమిటి ఆయనకున్న అర్హతలు? శాలేము రాజుగా, నిరంతర యాజకుడుగా, అలాగే నీతికి రాజుగా, సమాధానపు రాజుగా, తల్లి లేనివాడుగా, తండ్రి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడుగా ఉన్నవాడు మన సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తప్ప మరెవరు కాదు. ఏమండి, దేవదూతలు రాజులు కాదు, మనమే రాజులం. మీరు రాజులైన యాజకులు. మరి దేవదూతలు ఎవరో తెలుసా? రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేసే సేవకులైన ఆత్మలు వాళ్ళు. అంటే మనం రక్షణ పొంది పరలోకానికి వెళ్ళిపోతే మనకు వాళ్ళు ఏం చేస్తారట? సేవ. వాళ్ళు రాజులు కాదు, మనం రాజులం, వాళ్ళు సేవకులు. సేవకులైన వాళ్ళని తీసుకొచ్చి రాజు అంటారేంటి మీరు? ఎక్కడైనా దేవదూత గురించి రాజుని చూపించగలరా మీరు బైబిల్లో? ఏమండి, వాళ్ళు ఏమైనా యాజకులుగా కనబడుతున్నారా మనకి?
యాజకత్వం చేసేది కూడా వాళ్ళు కాదు. ఆలోచించండి, ఒకప్పుడు లేవీయులు యాజకులు, యేసుక్రీస్తు వారు యాజకుడు, మనం రాజులైన యాజకులమే, ఆయన నిరంతర యాజకుడు. కనుక ఈ అర్హతలన్నీ యేసుక్రీస్తు వారికే తప్ప మరెవ్వరిలో లేవు. ఒకవేళ ఉన్నాయి అనుకుంటే అవి బైబిల్లోనే ఉండాలి, కానీ బయట చూపించకూడదు ఎవరినో. బైబిల్లో ఉంటే చూపించండి, మేము కూడా నమ్ముతామని చెప్పండి. వాళ్ళు చూపించలేనప్పుడు ఉన్నదాన్ని మనం తప్పకుండా నమ్మాలి. ఏమండి, బైబిల్లో ఉన్నదాన్ని ఎవరు చెప్పినా కళ్ళు మూసుకొని నమ్మాలి అంతే. లేదు, బైబిల్లో లేని చెప్పినప్పుడు మనం ఎందుకు వినాలి? బైబిల్లో ఉన్నది చెప్పితే ఎవరు చెప్పినా, చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా వినాలి, నమ్మాలి, స్వీకరించాలి, అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకోవాలి. మన ప్రభువే ఆ మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరంటే యేసుక్రీస్తు వారే మెల్కీసెదెకు.